హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ వంటల సందడి. ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ పలావ్. అవునండి, కొంచెం వెరైటీగా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. వెరైటీగా చేస్తున్నాను, చాలా బాగుంటుంది, పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తూ తినచ్చు. అలాగే కొంచెం డిఫరెంట్గా చేసాము అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుందండి. సో లెట్స్ స్టార్ట్. చూడండి, ఇది మిర్చి బజ్జీలు, మేము నైట్ తెచ్చుకున్నామండి, అవి మిగిలిపోయాయి. సో వీటిని నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. పునుగులు కూడా కట్ చేస్తున్నాను. సమోసా కూడా ఉందండి, సమోసాని కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం కట్ మిర్చి చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో. ఇప్పుడు ఇలాగే అన్నీ మనం ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే నేను ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీన్ని సగంగా కట్ చేసుకొని దీంట్లో ఉప్పు కలిపేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు రెమ్మలు, 1 క్యాప్సికం కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాబేజీ కూడా కొంచెం వేసుకోవాలండి. క్యారెట్ బటానీ కూడా వేసుకోవచ్చు అండి. వీటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ కూడా వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్, అలాగే సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, ఇవి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేశాను. అలాగే మనం అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది నైట్ వండి పెట్టిన రైస్ అండి, మిగిలిపోయిన రైస్. ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి. అన్నం అంతా చక్కగా కలిపెట్టాలి. ఉప్పు కారం మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 నిమ్మచెక్క పిండి వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేను ఇక్కడ వేయట్లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు మిర్చి బజ్జీ రైస్ రెడీ అయిపోయింది. నైట్ మిగిలిపోయిన అన్నంతో, అలాగే మనం తెచ్చుకున్న మిర్చీలు మిగిలిపోతే ఇలా చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుందండి. అలాగే టేస్ట్కు టేస్ట్, రుచికి రుచి కూడా అండి. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, నచ్చింది కదా. సో ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.